శుభోదయం పిల్లలు ఈ రోజు మన 3వ తరగతి ప్రథమ భాష తెలుగు 3rd క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు 10వ పాఠము వేమన శతకం ఈ 10వ పాఠం వేమన శతకంలో ఈ రోజు మనం సృజనాత్మకత పెట్టు చేద్దాం ఈ సృజనాత్మకత పెట్టులో ఏముందంటే మనకు 8 పద్యాలు ఉన్నాయి ఈ 8 పద్యాలలో మనకి ఉండాల్సిన గుణాలు మనకు ఉండకూడని గుణాలు ఏమిటి అనేది పట్టిక తయారు చేయాలి పట్టిక అంటే ఇదో ఇలా ఉంటుంది కదా దీని పట్టిక అంటారు మనకు మొత్తం 8 పద్యాలు ఉండవలసిన గుణాలు అని ఇక్కడ రాయాలి ఉండకూడని గుణాలు అని ఇక్కడ రాసేసి ఇక్కడ పట్టికలో ఒక్కొక్క పద్యాన్ని తీసుకొని మనకి ఏ గుణమైతే ఉండాలి మనకి ఏ గుణమైతే ఉండకూడదు అనేది ఇక్కడ రాయాలి రాసిన తర్వాత వీటిని ఆధారంగా సూక్తులు రాయాలి ఒకసారి రీడర్ చూపిస్తాను చూడండి సృజనాత్మకత చూడండి రోమన్ నంబర్ 5 సృజనాత్మకత పద్యాల తాత్పర్యాల ఆధారంగా ఉండవలసిన కామ ఉండకూడని గుణాల పట్టిక రాయండి ఉండవలసిన గుణాలు ఉండకూడని గుణాలది ఒక పట్టిక అనేది మనం తయారు చేయాలి వాటితో సూక్తులు తయారు చేయండి వాటితో సూక్తులని తయారు చేయాలి సూక్తులు అంటే ఏంటి అనేది ముందుగా మనం నేర్చుకోవాలి చూడండి పద్యాలను బట్టి సూక్తులు రాయమన్నారు కదా సూక్తి అంటే ఏంటి సూక్తి అంటే ఏంటి ఆలోచించండి సూక్తులు అంటే తల్లిదండ్రుల మీద దయ కలిగి ఉండాలి అర్థమైందా ఇట్లాంటి వాటిని సూక్తులు అంటారు చెడ్డవాళ్ళతో స్నేహం చేయరాదు ఇదొక సూక్తి పెద్దల మాట చద్ది మూట ఇదొక సూక్తి ఇలాంటి మంచి మాటలని సూక్తులు అంటారు మంచి మాటలని సూక్తులు అంటారు అయితే ఇప్పుడు మనకి 8 పద్యాలు ఉన్నాయి 8 పద్యాల ఆధారంగా ఉండవలసిన గుణాలు ఉండకూడని గుణాలది పట్టిక తయారు చేయాలి తర్వాత ఏం చేయాలి వాటితో సూక్తులు అన్నిటివి రాయాలి ఓకేనా చూడండి ఇది పదాల ఆధారంగా పద్యాల ఆధారంగా ఉండవలసిన ఉండకూడని గుణాలను రాయమన్నారు దాన్ని పట్టిక తయారు చేయమన్నారు ఇలా పట్టిక తయారు చేయాలి ఉండవలసిన గుణాలు ఎడమవైపు కుడివైపు ఏమో ఉండకూడని గుణాలు అంటే మనకి 8 పద్యాలు ఉన్నాయి మనం 8 ఉండవలసిన గుణాలు రాయాలి ఉండకూడని గుణాలు రాయాలి ఇవి రాసిన తర్వాత వీటి ఆధారంగా సూక్తులను రాయాలి అర్థమైంది కదా చూడండి ఇప్పుడు మనకి మొదటి పద్యం ఏది చూడండి ఇది మన మొదటి పద్యం కదా చెడ్డవాడు తాత్పర్యం తీసుకోవాలి మనము చెడ్డవాడు ఆర్భాటంగా మాట్లాడుతాడు మంచివాడు ప్రశాంతంగా మాట్లాడుతాడు కంచు కంగున మోగుతుంది కానీ బంగారం అట్లా మోగదు కదా అయితే దీంట్లో నుండి ఒక మంచి తీయాలి ఒక చెడుని తీయాలి ప్రశాంతంగా మాట్లాడడం అనేది మంచి మాట కదా ప్రశాంతంగా మాట్లాడడం అనేది మంచిది అంటే ఇది ఉండవలసిన గుణం మన మనుషులలో ఉండవలసిన గుణం ఏంటి మంచి గుణం ఏంటి ప్రశాంతంగా మాట్లాడడం ఇంకా ఉండకూడని గుణం ఏంటి ఆర్భాటంగా మాట్లాడడం కదా ఇక్కడ ఉంది కదా చెడ్డవాడు ఆర్భాటంగా మాట్లాడతాడు ఒక మంచి వచ్చింది ఒక చెడు వచ్చింది అవునా ఇప్పుడు 2వ పద్యం చూసుకోండి ఉప్పు కర్పూర ఉప్పు కర్పూరము రెండు చూడడానికి పైకి తెల్లగానే ఉంటాయి కానీ చప్పరించి చూస్తే రుచులు వేరుగా ఉంటాయి అట్లాగే మనుషులందరూ పైకి ఒకే మాదిరిగా కనిపిస్తారు కానీ వారి గుణాలను బట్టి మంచివారెవరో చెడ్డవారెవరో తెలుస్తుంది కదా మంచి గుణాలని కలిగి ఉండాలి దీంట్లో నుండి మనం తీసుకోవాల్సిన మంచి మాట కదా మంచి గుణాలను కలిగి ఉండాలి ఇంకా చెడు ఏముంది ఉండకూడని గుణం ఏముంది చెడ్డ గుణాలను వదిలేయాలి అంతేనా చెడ్డ గుణాలను వదిలేయాలి ఇలాంటిది ఒక మంచిని ఒక చెడుని వెతుక్కుంటూ మనం ఆ పట్టికలో రాయాలి ఇప్పుడు ఇది 3వ పద్యం చూడండి మళ్ళీ మళ్ళీ పాడుతూ ఉంటే రాగం చక్కగా కుదురుతుంది మళ్ళీ మళ్ళీ వినడం వల్ల తినడం వల్ల చేదైన వేప కూడా తీయగా అనిపిస్తుంది అట్లాగే ఏ పనినైనా పదే పదే చేయడం వల్ల అనుకూలంగా మారుతుంది
ఇది అవునా సాధనం చేస్తే పనులు సమకూర్తాయి అవునా ఏ పనినైనా ఒకసారి చేసి వదలకూడదు అంటే మళ్ళీ మళ్ళీ చేయాలి అనేది మంచిది ఉంది కదా చెడుని కూడా మనం ఇక్కడ నుండి వెతికి రాయాలి ఒక పనిని సాధనం పదే పదే సాధనం చేస్తే ఆ పని అనుకూలంగా మారుతుంది ఒకసారి చేసి వదలకూడదు అనేది చెడ్డది వదిలేయాల్సిందన్నమాట తర్వాత వీలు కాని చోట గొప్పవాళ్ళమని నాలుగో తాత్పర్యం వీలు కాని చోట గొప్పవాళ్ళమని అనుకోకూడదు అక్కడ మన గొప్పతనము కనిపించకపోయినా తక్కువేమీ కాదు ఎలాగంటే పెద్ద కొండ అద్దంలో చాలా చిన్నదిగా కనబడుతుంది కదా ఇప్పుడు దీంట్లో నుండి ఏది మనకు ఉండవలసిన గుణము ఏది వదిలేయాల్సిన గుణము ఒకసారి ఆలోచించండి కొంచెమే మాట్లాడాలి కొంచెమే మాట్లాడాలి అనుగాని ఎక్కడైనా కూడా మనము అవసరం ఉన్నంతనే మాట్లాడాలి అవసరం లేని చోట గొప్పవాళ్ళమని మనము చెప్పుకోకూడదు అనేది ఉండకూడని గుణంలో రాయాలి ఓకేనా నేను బోర్డు పైన రాసి చూపిస్తాను చూడండి ఉండవలసిన గుణాలు నాలుగు రాశాను ఉండకూడని గుణాలు నేను నాలుగు రాశాను మిగతా నాలుగు పద్యాల ఆధారంగా మీరే రాయాలి ఎలా రాశాను అన్నది గమనించండి ప్రశాంతంగా మాట్లాడటం ఉండవలసిన గుణాలు మనలో అదే ఉండకూడనిది ఏంటి గొప్పలు మాట్లాడకూడదు మనం గొప్పలు అనేవి చెప్పుకోకూడదు అది ఉండకూడని గుణం రెండవది మంచి గుణాలను కలిగి ఉండాలి చెడ్డ గుణాలను వదిలేయాలి సాధనలో పనులు సమకూరుతాయి ఒకసారి చేసి రాదు అనకూడదు వీలు కాని చోట తగ్గే ఉండాలి గొప్పలు చెప్పుకోకూడదు ఇవి పద్యాల ఆధారంగా ఒక మంచిని ఒకటి మనలో ఉండకూడనిది మనం నేను ఇక్కడ రాశాను మిగతా నాలుగు మీరే రాయాలి ఎనిమిది దాంట్లో నుండి ఒక నీతిని మనం వదిలేయాల్సిన దాన్ని ఒకదాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇది ఆ పద్యాల ఆధారంగా సూక్తులు ప్రతి పద్యానికి పద్యంలో ఉండాల్సింది ఉండకూడనిది మనం అక్కడ రాసాం కదా వాటి ఆధారంగా సూక్తులు ఇక్కడ రాయాలి ప్రతిదానికి సూక్తి రాదు ఏదో రెండుట్లో నుండి ఒకదానికి మాత్రమే వస్తుంది సరే చూసుకోండి ఇక్కడ తక్కువగా మాట్లాడు ఎక్కువగా పనిచేయి ఏదైనా సాధించాలంటే పదే పదే చేయాలి ఇలా మనము మన సొంత మాటల్లో సూక్తులను తయారు చేయాలి అర్థమైందా అందరికీ ఓకే పిల్లలు ఉంటాను మరి థ్యాంక్ యూ